ఈ దిన వాగ్దానం కీర్తనలు 80:3-7. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఈ ఒకే అధ్యాయంలో 2 సార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెరలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు, సైన్యములకు అధిపతియగు ఆయనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాగ్దాన పూరితుడైన దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు. చెరలో ఉన్న మిమ్మును, సమస్యలో ఉన్న మిమ్మును దేవుడు తప్పకుండా ఆ చెర నుండి దేవుడు విడిపించి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడి, రక్షణను చేత దేవుడు నింపి, ఆయన ముఖకాంతి మీ జీవితంలో ప్రకాశింపజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకోండి, ఆయన రక్షణ మీతో ఉన్నది, ఆయన ముఖకాంతియే మిమ్మల్ని ప్రకాశింపజేయును. కాబట్టి ప్రతి చెర నుండి దేవుడు విడిపించి, చెరను చెరగా పట్టబడిన ప్రతి చెరలో నుండి, ప్రతి బంధకములో నుండి, ప్రతి అపాయములో నుండి, ప్రతి శోధనలో నుండి, ప్రతి దురాత్మల నుండి, ప్రతి మాంత్రిక శక్తుల నుండి దేవుడు విడిపించి, తప్పకుండా దేవుడు మీ జీవితంలో చెర నుండి విడిపించి విజయంలోనికి నడిపిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన రక్షణ, ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి కాపాడి కృపలో భద్రపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, తండ్రినికి స్తోత్రం వేసయ్యా. ఈ ఒకే అధ్యాయంలో 2 సార్లు మరీ మాతో మాట్లాడినారు. నీ కృప ఎంత గొప్పది యేసయ్యా. చెరలో నుండి మిమ్మల్ని విడిపిస్తానన్నావు. ఏ చెర చేత, ఏ బంధకముల చేత, ఏ మాంత్రిక శక్తుల చేత, ఏ భయంకరమైన సాతాను చేత వారు పీడింపబడుతూ ఉన్నారో ఇప్పుడే ప్రతి బంధకములు తెంచివేయబడునుగాక. దేవా, చెరలో నుండి వారిని విడిపించి నీ రక్షణ చేత వారిని నింపండి. రక్షణ లేని వారందరికీ రక్షణ కలుగునుగాక. నీ ముఖకాంతి చేత ప్రతి ఒక్కరు ప్రకాశించుదురుగాక. దేవ, నీ వెలుగు ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో ఉంచుమని యేసు నామమునడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మను తన ముఖకాంతి చేత ప్రకాశించి తన రక్షణనిచ్చి చెరలో నుండి విడిపించునుగాక.